అదొక కల్మషం లేని ప్రపంచం. అక్కడి ప్రజలకు అడవి తల్లే ఆధారం. ఎప్పుడు మొహం మీద చిరునవ్వు చిలికించే కల్మషం లేని మనుషులు. వీళ్ళకి రాజకీయాలంటే తెలీదు. ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టడమే తప్ప. కానీ ఇక్కడ రాజకీయాలు చూస్తే రాజధానుల్ని సైతం షేక్ చేస్తుంది. రానున్న ఎన్నికల కోసం ఇరు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. మరి ముచ్చటగా మూడోసారి మన్యంలో ఫ్యాన్ గాలి వీచేనా, లేక తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగిస్తుందా? మన్యం ఓటర్ల మదిలో ఎవరున్నారు? గిరిపుత్రుల తీర్పు ఎటువైపు ఉండబోతుంది? అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏజెన్సీ ప్రాంతమంతా కలిసి ఓ నియోజకవర్గంగా ఉంటుంది. పోలవరం ముంపు ప్రాంతాలను చేర్చాక విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఏర్పడింది. ఈసారి రంపచోడవరం నియోజకవర్గంలో జరిగే ఎన్నికలు మంచి రసవత్తరంగా ఉండబోతున్నాయి. ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య హోరాహోరీగా ఫైట్ ఉండబోతోంది. అంతేకాదు ఇక్కడ సిపిఎం, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంక్ సైతం కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. రెండు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వంతల రాజేశ్వరి, టీడీపీ అభ్యర్థిగా సీతంశెట్టి వెంకటేశ్వరరావు పోటీలో నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో అనంతబాబు బండతో 8,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో వంతల రాజేశ్వరి విజయకేతనం ఎగరవేసింది. తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నాగులపల్లి ధనలక్ష్మి, టీడీపీ అభ్యర్థిగా వంతల రాజేశ్వరి బరిలో దిగారు. ఈసారి ధనలక్ష్మి 39,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈసారి కూడా వైసీపీ గెలుపుకి మళ్లీ అనంతబాబే కీలకంగా వ్యవహరించాడు. దీన్ని బట్టే స్పష్టమవుతోంది ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎవరైనా అభ్యర్థి వెనుకుండే మెయిన్ పిల్లర్ అనంతబాబే అని. ఏజెన్సీలోని 11 మండలాల్లో గట్టి పట్టున్న నాయకుడిగా, ఏజెన్సీ మండలాల్లో వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి తన మాటే వేదం అన్నట్టుగా మార్చుకున్నాడు. ఇక రంపచోడవరంలో ముచ్చటగా మూడోసారి వైసీపీ జెండా ఎగిరేలా చేసేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారట అనంతబాబు. టీడీపీ విషయానికొస్తే గతంలో రంపచోడవరం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం టీడీపీ ముఖ్యనేతల్లో ఉన్న వర్గపోరుతో ఇక్కడ ఆ పార్టీ విజయకేతనం ఎగరవేయలేకపోతోంది. ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు వలనే టీడీపీ పరిస్థితి అయోమయంగా మారింది. ఏదేమైనా ఈసారి రంపచోడవరంలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో అనంతబాబుని ప్రత్యర్థి పార్టీలు నిలవరించగలవా లేదా అనేదే కీలకం కాబోతుందంటున్నారు. మూడోసారి కూడా రంపచోడవరంలో వైసీపీ పాగా వేసేలా చేసి జగన్మోహన్ రెడ్డికి హ్యాట్రిక్ గిఫ్ట్ ఇవ్వాలని అనంతబాబు రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీకి దిగుతుండటంతో ఎలాగైనా వైసీపీ విజయ పరంపరకి అడ్డుకట్ట వేయాలని టీడీపీ శ్రేణులు ఆశపడుతున్నాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా రంపచోడవరం సీటు కోసం రూలింగ్ పార్టీలో పెద్దగా పోరు కనపడడం లేదు. అనంతబాబు చెప్పిన వారికే టికెట్ అన్నది క్లియర్. ఇక ఆశావాహులు ఎవరున్నా అనంతబాబుని కాదని ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఇక ఉత్కంఠ మొత్తం ప్రతిపక్ష టీడీపీలోనే. రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ఎవరిని ప్రకటిస్తుందోనని టీడీపీ శ్రేణులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని టీడీపీ సీనియర్లు పావులు కదుపుతుంటే కొత్తవారు సైతం ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. రంపచోడవరం టీడీపీ ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వర్లు, చిన్నంబాబు రమేష్, గొర్లె సునీత, ఇల్లా చెన్నారెడ్డి, శిరీష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అభ్యర్థులు టీడీపీ టికెట్ కోసం బాబు దగ్గర దరఖాస్తు చేసుకుని వారికున్న పలుకుబడితో అధిష్టానాన్ని మెప్పించి టికెట్ సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానం ఓ కొలిక్కి రాకపోవడంతో రంపచోడవరం టీడీపీ శ్రేణుల్లో అలజడి మొదలైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు హయాంలో 2.5 దశాబ్దాల పాటు రంపచోడవరం నియోజకవర్గంలో పసుపు జెండా రెపరెపలాడింది. అయితే 2004 నుంచి ఇక టీడీపీ సీన్ రివర్స్ అయింది. నియోజకవర్గంలో పసుపు కేడర్కి కొదవలేదు, కానీ వాళ్ళని నడిపించే
గట్టి నేత లేడనే వాదన గట్టిగా వినిపిస్తోంది. నియోజకవర్గ టీడీపీలో జరుగుతున్న నాలుగు స్తంభాల ఆటలో కింది స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. టీడీపీ నేతల టికెట్లు, పదవులు ఆశిస్తున్నారే తప్ప పార్టీని మాత్రం గాలికి వదిలేశారని సగటు కార్యకర్త ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొస్తే తప్ప రంపచోడవరంలో వైసీపీ నిలువరించడం టీడీపీకి సాధ్యం కాదన్న వాదనని పరిశీలకులు వినిపిస్తున్నారు. రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వంతల రాజేశ్వరి పలు కారణాల వల్ల వైసీపీని వదిలి టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. తూర్పు మన్యంలోని 11 మండలాల్లో వంతల రాజేశ్వరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమం, అలాగే 2019 నుండి ఇప్పటి వరకు మన్యంలో టీడీపీ బలోపేతం కావడానికి వంతల రాజేశ్వరి చేసిన కృషి చాలానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధిష్టానం ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజేశ్వరి పేరు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె నియోజకవర్గంలో ఉన్న టీడీపీ ముఖ్య నేతలను కలుపుకుని వెళ్లి పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్న పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించగలిగితే, అదే సమయంలో టికెట్ ఆశావహులు కూడా ఆధిపత్య పోరు తగ్గించుకుని ఐక్యంగా పోరాడితే టీడీపీ విక్టరీ సాధించవచ్చని పలువురు విశ్లేషణ. అయితే రంపచోడవరం టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానం అల్టిమేట్ గా ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పోలవరం నిర్వాసితులకి జగన్ ఇచ్చిన హామీలు, గిరిజనులకు అన్యాయం చేస్తూ ఇచ్చిన మోసపూరిత జీవోలు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి నిత్యావసర ధరలు పెంచేసి పేదవాడి రక్తాన్ని, కష్టాన్ని అమ్ముకుంటున్న పార్టీని నమ్మొద్దంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారాస్త్రాలని సంధిస్తోంది. గిరిజన ద్రోహి, దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని, అతన్ని పక్కనే పెట్టుకుని ప్రోత్సహిస్తున్న జగన్ని మళ్లీ నమ్మొద్దన్న నినాదాలతో ప్రతిపక్ష టీడీపీ ముందుకెళ్తోంది. టీడీపీ నినాదాలు ఫలిస్తాయా? గిరిపుత్రులు ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుని ఓటు వేయబోతున్నారు? రంపచోడవరం ఓటరు ఎవరికి పట్టం కట్టనున్నాడు? తెలియాలంటే వేచి చూడాల్సిందే.